ఎవరో ఒక మాట వినండి, ఒక పద్ధతి వినండి, చెయ్యాలి. ఆంధ్రాలో మరణాలు చాలా తక్కువ ఉన్నాయి, అందరికంటే తక్కువ మరణాలు 67 ఉన్నట్టున్నాయి, అంతకంటే ఎక్కువ లేదు. మనకేం లేదని మనం సంకల్పం గుర్తుకుంటే తప్పు. పూర్తిగా ఆంధ్రాలో లేకపోయినా, ఈ రాష్ట్రంలో లేకపోయినా, ఎక్కడో ఇప్పుడు పూర్వమాది ప్రపంచం చాలా దూరం విస్తృతమైంది కాదు. ఎక్కడికైనా సరే 6-7 గంటల్లో ప్రయాణం చేసి చేరుకోగలిగిన శక్తి ఉంది. మన సంబంధాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ప్రతి దేశంతోనూ మనకు ఏదో రకమైనటువంటి సంబంధం ఉంది. టూరిజం అని చెప్పండి, ఇండస్ట్రీ చెప్పండి, వ్యాపారం చెప్పండి, వాట్ ఎవర్ ఇట్ మే, ఒక్క చోట అది కరోనా ఉన్నా అది మనకు అడ్డుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మాకు కరోనా భయం లేదు అని చెప్పటం అంత ఓల్డ్ ఫ్రెండ్స్. బీజేపీలో నడ్డా గారి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు నన్ను బీజేపీ లేదని అడుగుతున్నారు. వాస్తవం నేను పార్టీ మాత్రము ఉండటము అనేటువంటిది నా కుటుంబాన్ని గురించి కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. నా కుటుంబం అంటే ఏదో 10 రూపాయలు ఇచ్చింది పోయింది కానీ యోగం, నా కుటుంబ గౌరవాన్ని గురించి కూడా ఆలోచన చేసి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఇది. ఎప్పుడు జరుగుతుంది, సత్యావశ్యం కలిసి జరిగింది. అటువంటి మా వాళ్ళు హోమ్ మినిస్టర్ కలిసింది, నేను నడ్డాను కలిసినప్పుడు కలిసి త్వరలో డిసిషన్ ఆలోచనలు కూడా ఏంటి లేదు చెప్తున్నారు కదా, ఒక్క సెంటెన్స్ చెప్పా. ఏది ఏమైనా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో నాకంటూ ఒక చరిత్ర ఉంది. 9-10 నిర్ణయాలు నేను తీసుకోవటానికి నాకు వీలు లేదు. నా కుటుంబ చరిత్రను కూడా ఆలోచన పెట్టుకొని దృష్టిలో మాట్లాడాలో ఏదైనా చేయాలి తప్ప మాట్లాడడానికి లేదమ్మా. అట్లా వీలు కాదు. ఫైనల్గా ప్రజలకు కరోనాపై మీరు సందేశం మొత్తం బాగా చేస్తాను, పోలీసులు బాగా చేస్తున్నారు. కానీ మనకు వైద్యుల పైన కోపం వచ్చి వాళ్ళు శిక్షిస్తే మాత్రం చాలా దుర్మార్గం. 24 గంటలు వాళ్ళు ప్రాణాలతో చెలగాట్లాడుతున్నారు వైద్యులు. సెకండ్ ప్లేస్ ఫర్ పోలీస్, ఫస్ట్ ప్లేస్ మై సెల్యూట్ టు ది డాక్టర్స్. వాడి పేరు వాడు మొన్న ఎవరో 4 తెచ్చారు హ్యాంగింగ్ ఇచ్చింది. వాళ్ళ పరిస్థితి వీళ్ళ పరిస్థితి అంతా ఉంటే వాడు క్షణక్షణము ఎప్పుడు నన్ను ఊరదీస్తారని వాడు ఆలోచన చేస్తే వీళ్ళు ఏ క్షణంలో ఈ కరోనా ఎక్కడి నుంచి కాటేస్తుందో అని జాగ్రత్త పడుతూ సేవ చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళు కులము మతము ఏది లేదు, ఆ జాతికంతా వైద్య జాతికంతా నా రాష్ట్రం. వాళ్ళు ఎక్కడైనా తప్పు చేస్తే కూడా ఈ సందర్భంలో వాళ్లకు ఎవరైనా శిక్ష వేస్తే అది మానవత్వం. ఎంత డాక్టర్లైనా మనకు ఎంత జీవం పోసినా వాళ్ళు కూడా జీవం మనుషులు, వాళ్ళల్లో కూడా ఉప్పు కారం ఉంది. వాళ్ళు ఎక్కడైనా మీ దృష్టిలో తప్పు నా దృష్టిలో తప్పు కావచ్చు, వాళ్ళు చేసినటువంటిది ఏదైనా కానీ కామెంట్ ఇంకోటో ఇంకోటో చేసినా మనం పెద్ద హృదయంతో వాళ్ళని క్షమించి వాళ్ళకు కావాల్సింది చేయాల్సిన బాధ్యత మీ దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు